నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. డిమాండ్ ఎక్కువైపోయిందండి. వీడియోలు అయితే చాలామంది అడుగుతున్నారు, పబ్లిక్ పోస్టుల్లో కూడా పెడుతున్నారు. వీడియోలు కాదు, డబ్బు డిమాండ్ ఎక్కువైంది. డబ్బు అవసరం వచ్చింది అందరికీ, డబ్బు విలువ తెలిసింది కాబట్టి ఎలాగైనా సంపాదించేయాలి. ఓకే, ఆ ఉద్దేశంతో మనకి బిజీ అయిపోయింది అంతే. మనకి డిమాండ్ లేదు, మనకు డిమాండ్ రాదు. డబ్బుకి డిమాండ్, అదే సబ్జెక్ట్కి డిమాండ్. సబ్జెక్ట్కి డిమాండ్, ఎస్ నిజంగా సబ్జెక్ట్ కావాలి. ఎందులో ఏం చెప్తున్నారు సార్? ఈ మధ్యలో ఒక వాట్సాప్లో ఒక చిన్న స్టోరీ చదివాను, బాగుంది. ఒక తాతగారితో మనవరాలు ఇద్దరు కలిసి ఒక టెంపుల్కి వెళ్ళారు. రాత్రి భజన జరుగుతుంది. భజన జరుగుతుంటే అలా ఒక 4-5 రోజులు అయిపోయింది. ఆ పాప రోజు వెళ్తుంది తాతయ్య గారితో వెళ్ళేసి, అక్కడ అంతా చూసి సిచ్యువేషన్, నైట్ అంతా భజన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం. ఇంకో రోజు అలాగే తాతయ్య గారు వెళ్దామంటే ఆ పాప నేను రానంది. ఎందుకని అంటే నేను రానండి అని. సరే ఈరోజు నాతో రా, వచ్చిన తర్వాత కారణం ఏంటో చెప్పన్నాడు ఆయన. ఇద్దరు కలిసి తాతగారితో మళ్ళీ భజనకు వెళ్ళింది. ఆ టెంపుల్లో భజన చేస్తున్నారు. అంత అయిపోయినాక అడిగాడు ఆయన, ఏమా ఎందుకు రానన్నావు నువ్వు అని. ఆ పాప అంది కదా, ఏం లేదు తాతయ్య, ఇక్కడ దేవుడి మీద భక్తితోనే ఎవరు రావట్లేదు. అక్కడ చూడండి, ఆ మధ్య మధ్యలో మొబైల్ చూస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే ఎలా కుదురుతుంది? అసలు దేనికోసం వచ్చిన పర్పస్ అనేది అయితే మర్చిపోతే ఎట్లా? కాబట్టి నాకు నచ్చలేదు, నేను రాను ఉంది అమ్మాయి. సరే అమ్మా, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పండి. ఒక చిన్న ఒక బిందె లాంటిది ఇచ్చేసి దాని నిండా నీళ్ళు పోసాడు ఆయన. నీళ్ళు పోసి దీన్ని తల మీద పెట్టుకో, పెట్టుకొని గుడి చుట్టూ ఒక 10 ప్రదక్షిణలు చేయి. ఒక చుక్క కూడా కింద పడద్దు, అదే కండిషన్. ఒక చుక్క కూడా కింద పడద్దు, నిండుగా పోసేసి ఇచ్చాడు. సరే అని చెప్పేసి ఆ అమ్మాయి మెల్లిగా అలా తిరుగుతూ అలా తిరుగుతూ 10 ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయింది. ఓకే, కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసావు తాతయ్య, నేను నెగ్గాను, ఒక చుక్క కూడా కింద పడలేదు. షబాష్, ఇట్లా కూర్చోమ్మా అన్నాడు. కూర్చున్నా. ఇప్పుడు ఈ 10 ప్రదక్షిణలు ఎప్పుడైతే చేసావో ఆ సమయంలో వీళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారు నీకు తెలుసా? తెలియదు. మరి వాళ్ళు మొబైల్ చూశారు తెలుసా? తెలీదు. ఇక్కడ ఏమేం జరిగింది తెలుసా? తెలీదు. ఎందుకు తెలీదు? నా దృష్టాంతం దానిపైనే ఉంది. నా దృష్టాంతం దానిపైనే ఉంది. కాబట్టి ఎప్పుడైతే డబ్బు సంపద అనే విషయాన్ని కనుక నీ తల్లోకి ఎక్కించుకొని తలపైన పెట్టుకుంటే ఇంకా వేరే ఏ దృశ్యాలు కూడా నీకు కనిపించదు. మన ముందు ఎలాంటి దృశ్యాలు కనిపించదు. ఏ మాటలు నీ చెవిన పడద్దు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పక్కవాన్ని పట్టించుకోకండి. నీ లక్ష్యం ఏంటి? ముందు అది మీరు సాధించాలి. ఆ లక్ష్యాన్ని ఎప్పుడైతే మీరు దృష్టిలో పెట్టుకుంటారో అప్పటి వరకు మీకు ఎవరి మాటలు వినిపించద్దు, ఏమీ కనిపించద్దు. ఎవరో ఎన్నో రకాలు మీకు రెచ్చగొడుతుంటారు, ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు, ఎన్నో రకాలుగా హేళన చేస్తారు. ఇవన్నీ మీకు వినిపించద్దు. ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయంటే మీకు అది కరెక్ట్గా తల్లో లేదు, మీ మైండ్లో లేదు. డబ్బు సంపద అనేది, డబ్బు సంపద ఐశ్వర్యం ఏదైతుందో అది మన మైండ్లో లేదు కాబట్టి ఇవన్నీ వినిపిస్తున్నాయి. నేను అనుకుంటున్నానండి అలా చేద్దామని, మా వాళ్ళు ఇలా చేశారు, నేను ఎంతో వ్యాపారం చేద్దాం, మీ వీడియోలు విన్నాను, నేను ఎందుకు చేద్దాం అనుకోని చెప్పేసి వ్యాపారం మొదలు పెట్టాను. దానికి ఇంకెవరో తోడైనారు. ఆ తోడైన తర్వాత మళ్ళీ ఆయన అలాగన్నాడు, నేను ఇలాగన్నా, మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యాను. వేరే వాళ్ళ తోడు నీకెందుకు? నువ్వు చేస్తా అనుకున్నావు, చేసి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఏం చేయాలనుకున్నారు అనేది ఎవరికి చెప్పకండి, ముందు మొదలెట్టేయండి. అందుకు మొదలెట్టేస్తే దానికి ఒక బీజం అనేది పడుతుంది. మీరేం చేస్తారంటే దాని గురించి ఏదైనా మొదలు పెట్టే ముందు అందరిని అడుగుతారు. అడిగినప్పుడు నెగిటివ్స్ వస్తాయి, ఎన్నోసార్లు చెప్పాను నేను. కాబట్టి మీ లక్ష్యం ఏంటి మాత్రం మీకు కనిపించాలి. మధ్యలో ఏమేం జరుగుతుంది, ఎవరెవరు ఏమంటున్నారు, మీకు ఏమేం కామెంట్ చేస్తున్నారు, మీరు ఎవరితో డిస్కస్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు ఏం సంబంధం లే. ఇప్పుడు ఆ పాపకి దాని నీళ్ళ మీదే దృష్టి ఉంది, ఇంకా వేరేమైనా కనిపించాయి? అంతకుముందు రోజు కనిపించినాయి. ఆ పాప ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు మొత్తం కనిపించాయి. అదే అది ఆమెకి జీర్ణించుకోలేకపోయాను. ఏ పర్పస్ కోసం వచ్చినాము, ఇక్కడ ఏం జరుగుతుంది, అందరూ ఇలా చేస్తున్నారు, ఆమె జీర్ణించుకోలేకపోయాను. అవును. ఇప్పుడు ఎప్పుడైతే దాని నీళ్ళ మీద దృష్టి పట్టిందో ఇవన్నీ ఏవి కనిపించలేదు. మరి అందరూ అక్కడే ఉన్నారు కదా, కనిపించిందా? కనిపించాలి కదా. ఆ దృశ్యం ఏం లేదు, దృష్టాంతం దాని మీద ఉంది. ఎవరేం చేస్తున్నారో తెలియదు, ఎవరు మొబైల్ చూస్తున్నారో తెలియదు. అంటే కళ్ళ ముందున్నా కళ్ళ ముందు ఏం జరిగినా మనకు కనిపించద్దు, ఏమి వినిపించద్దు. ఎందుకంటే నీ లక్ష్యం చాలా గొప్పది, అది సాధించాలనుకున్నప్పుడు ఏది పట్టించుకోవద్దు. ఇలా మీరు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మీ మైండ్లో, అంటే అది తలపైన బిందె పెట్టుకోవడం అంటే ఏంటంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో మీరు డబ్బు సంపద ఐశ్వర్యం మాత్రమే పెట్టుకున్నారు కాబట్టి ఇంకా వేరే ఆలోచనలు లేవు.
అది ఎలా ఇప్పుడు అంతకుముందు ఉన్న ఆలోచనలు కానీ లేకపోతే మనకు నెగిటివ్స్ కానీ ఏవైతున్నాయో అవన్నీ ఎలా డిలీట్ చేయాలనే మనం క్లాస్లో చెప్తాం. అవన్నీ ముందు డిలీట్ చేయాలి. అవి డిలీట్ చేయనంత మట్టుకు ఇది ఎక్కదు. మళ్ళీ ఏమవుతుందంటే వస్తుంది, మళ్ళీ జారిపోతుంది, వస్తుంది జారిపోతుంది. కాబట్టి ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతున్నాయో వాటిని ముందు డిలీట్ చేయండి కంప్లీట్గా. మధ్యలో ఏమో నెగిటివ్స్ వస్తే కనుక మీరు కట్ డిలీట్ ఎట్లా చెప్తున్నారు, కానీ ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి ముందు డిలీట్ చేయండి. అవి కంప్లీట్గా డిలీట్ అయ్యి అది సబ్ కాన్షియస్ మైండ్లో కంప్లీట్ ఎంప్టీ అయ్యేంత వరకు నీ దగ్గరికి డబ్బు రాదు. ఇది కూడా చెప్తున్నాను, అది కంప్లీట్ డిలీట్ అయిపోవాలి. దాంట్లో ఏ కొద్దిగా ఏ కోషణ మీ పాత జ్ఞాపకాలు కానీ లేదంటే ఎవరు ఏదో అన్నటువంటి ఒక హృదయ విదారక సంఘటనలు కానీ లేదంటే మీరు బాధపడ్డ సంఘటనలు కానీ లేదంటే ఎక్కడైనా నెగిటివ్స్ కానీ అని ఉంటే మాత్రం మీ దగ్గర డబ్బు రాదు. కేవలం ఆ పాపగా నీళ్ళ మీద అయితే ఎట్లా దృష్టి ఉందో మీకు కేవలం అది మాత్రమే కనిపించాలి, ఇంకేం కనిపించదు. ఇది బాగా మీరు దాన్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి, అయితే మాత్రం మీరు సాధిస్తారు. అంతేగాని మళ్ళీ వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, లేకపోతే నా మీద కామెంట్ చేస్తున్నారండి, అందరు నన్నే అంటున్నారు, నేను ఎంత మంచి చేస్తున్నా అందరు నన్నే అంటున్నారు, ఈ మాటలు మీరు పదే పదే చెప్తుంటే మీరు ఎంత మంచి చేసినా అందరు మిమ్మల్ని అంటారు. అవునండి, మీరే చెప్తున్నారు కదా, నేను ఎంత చెప్తున్నా మళ్ళీ నన్నే అంటున్నారు, నేను ఎంత మంచి చేస్తున్నా నన్ను, అది మీరే చెప్తున్నారు. మీకు ఎవరు చేయమన్నారు, మంచి ఎవరు చేయమన్నారు, మీకేం కావాలి అది చేసుకోండి, వేరే వాళ్ళతో మీకు సంబంధం లేదు, దేంట్లో తలకాయలు పెట్టకండి. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం ఈ విషయం, కాబట్టి మీకు ఏం కావాలి మాత్రమే విషయానికి చెప్పండి, అది మాత్రం మీకు కనిపించాలి, ఇంకా వేరేదేం కనిపించదు. కానీ నిజంగా అఫర్మేషన్ కూడా చాలా ఫోకస్డ్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది. అవును, ఏం కనిపించదు, ఇంకా ఏం కనిపించదు. చిన్నపిల్ల స్టోరీ భలే చెప్పారండి, ఏమి కనిపించదు. పంచపౌరుడు అర్జునుడికి అన్నాడు ద్రోణుడు, ఏమయ్యా అక్కడేముంది, మీకు ఏం కనిపిస్తుంది అన్న, అందరికి పిట్టే కనిపించింది, ఆయన కన్ను మాత్రమే కనిపించింది, ఎందుకంటే కుట్టాల్సింది కన్నుని, పిట్టని కాదు. మరి కూడా అందరు ఉన్నారే, వాళ్ళందరికి పిట్ట మాత్రం కనిపిస్తుంది, ఆయన ఏమన్నాడు కన్నును కొట్టుకున్నాడు, నాకు కన్ను మాత్రమే కనిపిస్తుంది, పిట్ట కనిపించట్లేదు. అంతే, ఇంకా ఏం కనిపించదు, ఇంక నీకు ఏదైతే లక్ష్యం ఉందో అది మాత్రమే కనిపించాలి, ఇంకా వేరే ఎక్కడ అట్టిటి పోయిందంటే ఉండదు పోతుంది. ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం దృష్టి పెట్టండి, అన్ని మీ దగ్గరకు వస్తాయి, అన్ని మీరే సాధిస్తారు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏం సలహాలు కూడా ఇవ్వద్దు. మీరు ఎన్నోసార్లు చెప్పాను, సలహాలు ఇవ్వద్దు, తీసుకోవద్దు. మీ ఇన్నర్ మైండ్ ఏం చెప్తే అది మాత్రమే చేయాలి. ఎక్కడ సలహాలు ఇవ్వద్దు, అడగకముందు మీరు ఎవరికి సలహాలు ఇవ్వద్దు. అడిగితే కూడా మీకు తెలిసిన దాంట్లో కొంత చెప్పండి, అంతేగాని నాకు ఇంత తెలుసు అని చెప్పి సింహవత్తం చాటపడతాం చెప్పేయడం, ఏది తెలుసు అది ఏదో బాగేయడం, ఇవన్నీ వద్దు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ముందు మౌనం వహించడం నేర్చుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాము మనం, మౌనం వహిస్తేనే ఇన్నర్ మైండ్ మాట్లాడడం మొదలవుతుంది, దాని ద్వారానే మీరు కోరుకునే అన్నీ వస్తాయని చెప్పాను. కాబట్టి ముందు మౌనం వహించాలి, మౌనం వహిస్తే అన్నీ మీకు అర్థమవుతాయి. ఇంకెవరిని ఏం అడిగే అవసరం లేదు, ఎవరికైనా చెప్పకండి, అనవసరం టైం వేస్ట్ అవుతుంది, దాంతో ఏం రాదు. ఆ ఏదైతే తెలియదు దాన్ని మీ యొక్క జీవితానికి ఉపయోగించుకోండి, సరిపోతుంది. మీరు బాగుపడితే చాలు, అన్నీ సెట్ అయిపోతుంది పరిస్థితులు అని. ఎవరికి సలహాలు ఇవ్వద్దు, సలహాలు తీసుకోవద్దు, ఎప్పుడు కూడా ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు. పని లేనుడే సలహాలు ఇస్తాడు, అంతే. పని ఉన్నాడు ఎవడు పని మీద పడతాడు, సలహాలు ఇస్తున్నాడు వాడికి ఏం పని లేదన్నట్టు, అంతే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, నేను మన సబ్జెక్ట్లో షేర్లు లేవు, జూదాలు లేవు ఇవన్నీ చెప్పాను. వీళ్ళు షేర్లలో బాగా నిపుణులు, అంటే దాన్ని ఎలాగైనా సాధించాలని చెప్పేసి ఒకతను ట్రైనర్గా పనిచేస్తుంటే ఇతను అతని దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. తీసుకొని వాడి డబ్బు పోయింది, వీడి డబ్బు పోయింది, ఇద్దరు డబ్బులు పోయినాయి. పోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంకో వేరే వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నారు. వాడు ఏం సాధించాడు, ముందు వాడు సాధించింది కనిపిస్తే కదా వేరే వాళ్ళు నమ్మాలి. అవును, వీళ్ళు ఏమని చెప్పుకుంటారంటే మేము దాన్ని ట్రైనింగ్ ఇస్తాం మేము అని చెప్పేసి ఒక ఏజెన్సీ పెట్టుకొని వాళ్ళు పనికిరాని వాళ్ళందరూ వాళ్ళు ఆగడం, అన్ని పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వడం. వాళ్ళు సాధించలేదు, వీడు సాధించింది లేదు, ఏమన్నా మీనింగ్ ఉందా దాంట్లో? నువ్వు సాధించి నేను దీంట్లో సంపాదించాను, ఇది ఉంది అని నేను చూపించిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలి. కాబట్టి పనికిరాని సలహాలు ఇవ్వద్దు. నువ్వు బాగుపడ్డావా, ఒక మాట మాట్లాడు, అది కూడా మాట్లాడే అవసరం, నేను చూసి వాడు ఎదుగుతాడు అంతే. నేను చూస్తేనే చాలా వాడికి అర్థమైపోతుంది, ఇంక నేను నీ రేంజ్ ఏంది, నీ వాల్యూ ఏంది మొత్తం అర్థమైపోతుంది, ఇంకా నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందు మన సబ్జెక్టులో మౌనం ఉపయోగించాలి, ఎంత వీలైతే అంత. మాటలు కట్టిపెట్టండి, ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి, మీరు తీసుకోకండి, అవి దేని కూడా పనికిరావు. షూర్, మంచి సబ్జెక్ట్ సార్, మంచి మాటలు. మనీ మోటివేషన్ అనేది చాలా తక్కువ అందిస్తారు, కానీ అందులో కూడా మొహమాట లేకుండా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తారు. ఎస్, మన సబ్జెక్టే అది, ఎలాంటి మొహమాటాలు లేవు, మనకి ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం మనం. అతిశక్తులు అని చెప్పట్లేదు, ఎవరిని మభ్యపెట్టే అవసరం లేదు, బాళ్ళ వాళ్ళు తెలుసుకొని బతకమంటున్నాం. వాళ్ళకి అన్నీ తెలుసు కానీ చెప్పేవాడు లేడు కాబట్టి, అలాగని నేను చెప్తే వింటారని కాదు, వాళ్ళు మారాలనుకుంటే మారతారు, లేకపోతే లేదు. లక్ష్యం ఏంటంటే మనకు కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం అంతే, అది సాధిస్తే చాలు, అందరూ సంతోషంగా ఉన్నట్టు.
థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.